శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము అక్టోబర్ నెల లోపల కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో గ్రహస్థితి సూర్యుడు అష్టమ నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. సూర్యభగవానుడి యొక్క అనుకూలత లేదు. మనకు మాసవారీ ఫలితాలపై సూర్యుడి యొక్క ప్రభావం బాగా ఉంటుంది. అలాంటి సూర్యుడు అష్టమ నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు గనక ప్రతికూలంగా ఉంది. ఇక కుజుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు, మొదటి 20 రోజులు ప్రతికూలంగా ఉన్నాడు. మాసం చివరి లోపల షష్ఠమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ఇది అనుకూలమైనటువంటి స్థానం. కాబట్టి కుజుడు 30% బాగున్నాడు, 30-35% ఈ మాసంలో బాగా ఉన్నాడు, స్తంభనంలో ఉన్నాడు గనక ఈ కుజుని యొక్క ప్రభావం ఉంటుంది. ఇక బుధుడు అష్టమ నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురు భగవానుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, కుంభరాశి వారికి ప్రతికూలంగా ఉన్నాడు. ఇక శుక్రుడు ప్రారంభంలో 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. తర్వాత దశమ స్థానంలోకి వెళ్తున్నాడు, దశమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి శుక్రుడి విషయం లోపల 50% అనుకూలంగా ఉంది, 50% ప్రతికూలంగా ఉంది. శనీశ్వరుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, కేతు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే కుంభరాశి వారికి ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది. కనుక కుంభరాశి వారు కొంత జాగ్రత్తగానే ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు బాగా తీసుకోవాలి. మీరు ఏ పని అయితే ప్రారంభిస్తున్నారో ఆ పని లోపల అనుభవము ఉన్నటువంటి వారిని సంప్రదించి ఆ పనిని చేపట్టడం చాలా ముఖ్యం. గుడ్డిగా మీరు ప్రారంభించినట్టయితే నష్టపోతారు, అన్ని రకాలుగా గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. కనుక ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రారంభించినటువంటి పనుల లోపల. కనుక రెట్టింపు శ్రద్ధ వహించడము చాలా అవసరము. ఇక 3-4 వారాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది, వ్యవసాయదారులకు కొంత అనుకూలంగానే ఉంది, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంది, పనివారితో సయోధ్య కుదురుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. అయితే ఆర్థిక సమస్యలు మటుకు ఉన్నాయి ఇవి పారిశ్రామికవేత్తలకు. అధికారులతో ఉద్యోగస్తులకు మనస్పర్ధలు గోచరిస్తున్నాయి. కనుక ఉద్యోగస్తులు కొంత సయోధ్యతో ఉండాలి, హైయప్స్తో ఆఫీసులో చాలా స్నేహంగా ఉండడానికై మీరు ప్రయత్నాలు చేయాలి. పనులు నెరవేరుతాయి. అయితే కొన్ని పనులు మీరు ఏవైతే బ్లైండ్గా ప్రారంభిస్తారో అవి నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో నిలిచిపోవడము లేదా ఆలస్యంగా పూర్తి కావడము, ఆలస్యంగా పూర్తి అయితే మనకు అనర్థమే, దాని మూలకంగా ఆర్థిక బర్డెన్ పెరుగుతుంది. ఫైనాన్షియల్ బర్డెన్ పెరగడం మూలకంగా మనకేమవుతుంది, మనం టార్గెట్ను రీచ్ కాలేము. పెట్టుబడి పెడతాం, దానికి సంబంధించినటువంటి అవుట్పుట్ మనకు రావాలి, అది రాకపోయేటప్పటికి ఏమవుతుంది, మీరు నష్టాల్లోకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి వ్యాపారస్తులకు ముఖ్యంగా మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటాయి, 3-4 వారాలు అనవసర పెట్టుబడుల మూలకంగా నష్టం తప్పేటట్టుగా లేదు, కనుక జాగ్రత్తగా ఉండండి. ఇంటి వాతావరణం మట్టుకు అనుకూలంగా ఉంటుంది, భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు,
సాహితీవేత్తలకు, సంగీత కళాకారులకు, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, వీళ్లకు ఒక రకంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కొత్త అవకాశాలు వస్తాయి. మనిషికి కొత్త అవకాశాలు వస్తే మనము సొసైటీలో హైలైట్ అవుతాం. సరే, రాబడి ఎలా ఉంటుంది, దాని మూలకంగా ఆర్థికంగా మనకు లాభం ఉందా నష్టం ఉందా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టినట్టయితే మీకు అవకాశాలు రావడం అనేటువంటిది ఒక గుడ్ సైన్. ఈ ఫీల్డ్స్లో, ఈ రంగంలో ఉన్నటువంటి వారికి మీకు అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థిక స్థితి లోపల మార్పు ఏం లేదు, పూర్వం ఉన్నట్టుగానే ఉంటుంది, శని ప్రభావం ఉంది కాబట్టి మీకు రాబడి లోపల కొంత హెచ్చు తగ్గులు, వృధా ఖర్చులు ఇవన్నీ కూడా ఉన్నాయి. చేతికి డబ్బు అందకపోవడము, కొన్ని ముఖ్యమైనటువంటి పనులను పోస్ట్పోన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఆరోగ్యం విషయంపై మీరు అశ్రద్ధ వహిస్తారు, వర్క్లోడ్ పెరుగుతుంది, మీ తప్పు కాదు, పని లోపల భారం పెరుగుతుంది, శ్రమాధికమవుతుంది. వీటన్నిటి మూలకంగా ఏమవుతుంది, పనిని మీరు పూర్తి చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఉంటారు కాబట్టి అన్నిటినీ కూడాను మర్చిపోతారు. అన్నిటినీ అని అంటే మీకు శరీరాన్ని, మనము ఆరోగ్యాన్ని మర్చిపోకూడదు, దానికి ప్రథమంగా ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ మిగతావన్నీ కూడాను మీరు చేస్తున్న సమయం లోపల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉన్నాయి, తద్వారా కొన్ని సమస్యలు వస్తాయి, కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటి ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారికి. అయితే కుంభరాశి వారు ముఖ్యంగా ఏం చేసుకోవాలి, పరిహారము ఏంటి, ఏ ఏ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయం ఆలోచించినట్టయితే సూర్యభగవానుడు అష్టమ భాగ్యస్థానాల్లో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. సూర్యుడు బాగాలేడు గనక సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయము ప్రతినిత్యం కూడాను చదువుకోవడము చాలా ఉత్తమం. ఒకవేళ ఆదివారం నాడు మీరు చదువుకున్నా పర్వాలేదు, ప్రతినిత్యం కూడాను మీరు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా సమయం దొరకట్లేదు అని అనుకుంటే ఆ సూర్యభగవానుడి ప్రీత్యర్థమై ప్రతి ఆదివారం రోజున ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి, అది మీకు బాగా కలిసి వస్తుంది. ఇక అంగారకుడు ప్రారంభంలో ఇబ్బంది క్రియేట్ చేస్తాడు కాబట్టి అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, లక్ష్మీ నరసింహస్వామిని కొలవండి, కరావళంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి, తప్పకుండా మీకు ఆ నరసింహస్వామి మీ లోపల ఒక ఉత్తేజాన్ని క్రియేట్ చేస్తాడు, అంటే పనుల లోపల మీకు శ్రద్ధను క్రియేట్ చేస్తాడు. శ్రద్ధాభక్తులు ఉన్నట్టయితే మీకు ఆ పని లోపల సక్సెస్ అయ్యేటువంటి అవకాశం బాగా ఉంటుంది. ఇక గురువు అర్ధాష్టమంలో ఉన్నాడు, శనీశ్వరుడు జన్మస్థానంలో ఉన్నాడు, ఈ రెండు గ్రహాలు కూడాను ప్రధానమైనటువంటి గ్రహాలు, ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి దత్తాత్రేయ స్వామిని దేవాలయానికి వెళ్ళండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, గురు చరిత్ర పారాయణం చేయండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. అదేవిధంగా శనీశ్వరుడు జన్మస్థానంలో సంభవిస్తున్నాడు, జన్మస్థానంలో సంచరిస్తున్నాడు గనుక ఆ శనీశ్వరుడి ప్రీత్యర్థమై నువ్వులు, నూనె, నల్ల వస్త్రము, ఒక ఇనుప ముక్క ఇవి దానమివ్వండి. తర్వాత నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకున్నట్టయితే ఆ శని ప్రభావం తగ్గుతుంది, అమ్మవారిని కొలవండి, అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.